తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తెలంగాణలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా అంటే బిఆర్ఎస్ వర్గాల నుంచి అవునని సమాధానం వస్తుంది వాస్తవంగా డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కల్పకుంట్ల తారక రామారావు మాత్రం అక్టోబర్ మొదటి వారంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని పక్కాగా చెప్పారు తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఆయన ఇదే విషయాన్ని చెబుతూ క్షేత్ర స్థాయిలో ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుని పని మొదలు పెట్టేయాలని సూచిస్తున్నారు ఇక తెలంగాణలో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్వయంగా కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు ఆయన పార్టీ శ్రేణులు నేతలే కాదు టీఆర్ఎస్ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి పగ్గాలు అందుకునేది అందుకోబోయేది కేటీఆర్ అని అంటున్నారు అదే విశ్వసిస్తున్నారు కూడా అందుకు తగ్గట్టుగానే బిఆర్ఎస్ రాజకీయం మొత్తం ఇప్పుడు కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శన వాక్యం ఇప్పుడు కీలక నేతలకు కూడా దుర్లభమే అన్నట్లుగా మారిపోయింది పార్టీలో ఎవరైనా సరే కేటీఆర్ కలవాల్సింది ఆయన నిర్ణయమే ఫైనల్ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి సిట్టింగుల్లో ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయాలు కూడా కేటీఆర్ నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయని పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణలో విశ్వస్తంగా చెబుతున్నారు అంటే ఇప్పుడు బిఆర్ఎస్ వ్యవహారాలన్నీ కేటీఆర్ నిర్ణయం మేరకే జరుగుతాయని చెప్పారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు ఆశావహులంతా ఆయన్నే కలుస్తున్నారు పార్టీ టికెట్ ని కూడా కన్ఫర్మ్ అయిన వారితో ఆయన వివరంగా మాట్లాడుతున్నారు అలాంటి కన్ఫర్మేషన్ లేని వారిలో ఆయన ముఖావంగా ముచ్చటిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నారు టికెట్ గ్యారంటీ అన్న నేతతో నేరుగా మాట్లాడుతూ ఎన్నికలు అక్టోబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలు మిండుగా ఉన్నాయని సమయం వృధా చేయకుండా క్షేత్ర స్థాయిలో పనిచేసుకోవాలని చెబుతున్నారని అంటున్నారు తెలంగాణ అసెంబ్లీకి 2018లో డిసెంబర్లో ఎన్నికలు డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే తనకు ఉన్న సమాచారం ఎక్కడిదో ఏమో తెలియదు కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 3 నెలల ముందుగానే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే జరుగుతాయని పార్టీ నేతలకు నమ్మకంగా చెబుతున్నారు ఎన్నికల సంఘానికి షెడ్యూల్ కంటే 6 నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది అంతేకాకుండా తెలంగాణతో పాటుగా మరో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది అంటే తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో జరుగుతాయని భావించాల్సి ఉంది అదే జరిగితే వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు కూడా ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు అంటే ఏపీ అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లేనని అంటున్నారు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఏపీ సహా 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరగాలి వాటిని కూడా 2-3 నెలల ముందు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కూడా అలాగే